ఐదు సంవత్సరాల క్రితం కెరీర్ సమిట్ అనే ఒక కార్యక్రమాన్ని మీ కళాశాలలో నిర్వహించాం. మళ్ళీ ఐదేళ్ల గ్యాప్ తర్వాత కాలేజ్ కనెక్ట్ అనే కొత్త ప్రోగ్రాం. దిస్ ఈజ్ ఏ యూనిక్ ప్రోగ్రాం. ఇంతవరకు మీడియాలోనే కాదు, బయట కూడా ఎక్కడ ఎవరూ ఈ ఇనిషియేటివ్ చేపట్టలేదు. ఫస్ట్ టైం కనెక్ట్ అని ఎప్పటినుంచో మనం వింటున్నాం, ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి. అంటే ఇండస్ట్రీకి ఈ కాలేజెస్కి మధ్యలో గ్యాప్ ఉంది. ఏదైతే కాలేజెస్లో మనం నేర్చుకుంటున్నామో అది ఇండస్ట్రీకి అంతగా మ్యాచ్ కావడం లేదు, ఉపయోగపడలేదు. ఇక్కడ ఏదో సిలబస్ చదివేసి మా కంపెనీస్కి వచ్చి ఉద్యోగాల్లో చేరిన తర్వాత మేము మళ్ళీ ఇబ్బందులు పడి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని మాకు ఉపయోగపడే విధంగా చేసుకోవాల్సి వస్తుందని ఇండస్ట్రీ కంప్లైంట్ చేస్తుంది. సో ఆ గ్యాప్ని పూడ్చడంలో వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం. I would like to welcome all these dignitaries on behalf of the GITE institutions, and with a deep sense of gratitude to EPITA, particularly to Jaya Chaudhary garu and Vini Patra garu and TV5 Vasant garu and all the other dignitaries who are representing the various industries, right from, you know, the MNCs, top MNCs to the young entrepreneurs on this dais. And I welcome them on behalf of this GITE institutions once again to this great initiative and such a great, very, very great program, sir, the Corporate College Connect initiative. దశాబ్దాల చరిత్ర ఉన్న గైట్ ఇంజనీరింగ్ విద్యలో అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సంవత్సరంలోనే స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేలా విద్యార్థుల్ని ప్రోత్సహిస్తోంది. లక్ష్య సాధనకు అనుసరించాల్సిన విధానాలపై సరైన సూచనలు సలహాలు ఇస్తూ వారిని మెరికెల్లా తీర్చిదిద్దుతోంది. 20 ఏళ్ల ప్రస్థానంలో గోదావరి ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్నో విద్యా కుసుమాలు విరబూశాయి. ఈ విద్యా సంస్థ సుగంధాన్ని ప్రపంచానికి చాటాయి. ఎంతో మంది విద్యార్థులు తమ అత్యద్భుత ప్రతిభతో అధ్యాపకులకు విద్యా సంస్థకు పేరు తీసుకొచ్చారు. మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ కాలేజీలో వెనుకనున్న పెద్ద చెయ్యి చైతన్యరాజుది. వాస్తవానికి ఆయన పేరు కేవీవి సత్యనారాయణ రాజు అయినప్పటికీ చైతన్య గ్రూప్ స్థాపనతో ఆయన పేరు చైతన్య రాజుగా మారిపోయింది. 1985లో కాకినాడలో చైతన్య పబ్లిక్ స్కూల్ తో మొదలైన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి ప్రైమరీ, సెకండరీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, మేనేజ్మెంట్, టెక్నికల్, మెడికల్ కాలేజీల స్థాయికి చేరింది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇక్కడ అక్షర సేద్యాన్ని చేసి లక్షలాది మంది మెరుగైన విద్యార్థుల్ని తయారు చేయడంలో కీలక పాత్రని పోషించారు. చైతన్యరాజు రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇప్పుడు ఆ బాధ్యతల్ని తీసుకున్నారు గైట్ ఎండి రవికిరణ్ వర్మ, చైతన్య గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ. తరువాతి తరం కూడా అదే స్థాయిలో విద్యా రంగంపై తన పట్టును కొనసాగిస్తోంది. దీంతో గైట్ నానాటికి పటిష్టమవుతూనే ఉంది. గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రాజమండ్రీ మేము 1998లో స్టార్ట్ చేసినప్పుడు వి వర్ జస్ట్ స్టార్టెడ్ విత్ 4 కోర్సెస్ అండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీఈ మెకానికల్ అండ్ ట్రిపుల్ఈ, అన్లెస్ లైక్ ఎనీ ఇంజనీరింగ్ కాలేజ్ వి స్టార్టెడ్ విత్ దిస్ కన్వెన్షనల్ ప్రోగ్రామ్స్. బట్ ఈ రోజు చూస్తే కనుక వీఆర్ ఆఫరింగ్ మోర్ దెన్ 10 అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్స్ అండి, ఇంక్లూడింగ్ డైవర్సిటీ ప్రోగ్రామ్స్ లైక్ పెట్రోలియం ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. అంటే వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే అండి, వీఆర్ ద ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు తెలంగాణ ఏపీ కలిపి వీఆర్ ద ఫస్ట్ కాలేజ్ టు ఇనిషియేట్ ఇంట్రడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్స్. స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఎవ్రీబడి ఈస్ రన్నింగ్ ఆఫ్టర్ కంప్యూటర్ సైన్స్ బికాస్ of the demand in the industry or job opportunities unnai kabatti. But at the same time, unless manaki ee courses offer chesi mana states lo kontha mandi talent pool ni ganaka create cheyakapothe ganaka it would be very difficult even for the industries also to come and set up industries in AP. So మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఎస్ వీ హ్యాడ్ డిఫికల్టీస్ అండి, ఎస్పెషల్లీ కోర్సెస్ లైక్ మైనింగ్, పెట్రోలియం అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. బట్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 7 ఇయర్స్, మోర్ దెన్ 3 బ్యాచెస్ హావ్ పాస్డ్ అవుట్. నౌ వీఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్ అండి విత్ 100% ప్లేస్మెంట్స్ ఫర్ దీస్ బ్రాంచెస్. ఇక కళాశాలలోని సదుపాయాల విషయానికి వస్తే ఎకరాల్లో విస్తరించి ఉన్న క్యాంపస్ ప్రాంగణం గైడ్ ప్లస్ పాయింట్. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైఫై సదుపాయం, డిజిటల్ లెక్చర్ థియేటర్స్, హైటెక్ ల్యాబొరేటరీస్, సెంట్రల్ లైబ్రరీ, కంప్యూటింగ్ సెంటర్, ఆడిటోరియం, క్యాంపస్ హాస్టల్ వసతులు ఉన్నాయి. విద్యార్థులు తమ ఆలోచనలు ఒకరితో మరొకరు పంచుకునేందుకు ఏర్పాటు చేసిన స్టూడెంట్ క్లబ్స్, స్పోర్టింగ్ ఎక్విప్మెంట్,
కెఫే, క్యాంటీన్స్ వంటివి కూడా చాలానే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం టాప్ కంపెనీలన్నీ ఆటోమేషన్ వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాల్ని పొందాలి అంటే విద్యార్థులు మరింతగా శ్రమించాలి, కొత్తగా ఆలోచించాలి. అందుకే తమ విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు సాధించేలా తర్ఫీదునివ్వడంతో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా కూడా తీర్చిదిద్దుతోంది గైడ్. అలాగే గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పూర్తి స్థాయి శిక్షణ అందించే ప్లేస్మెంట్ విభాగం ఉంది. సెంటర్ ఫర్ రెడ్ హ్యాట్ లెర్నింగ్ అందించే RHCP సర్టిఫికేషన్, ఒరాకిల్ కార్పొరేషన్ తో ఒప్పందం కుదుర్చుకుని ఒరాకిల్ సర్టిఫికేషన్ కోర్సుల్ని అందిస్తోంది. TCS అక్రిడిటేషన్ ఉన్న ఏకైక కాలేజ్ గోదావరి ఇన్స్టిట్యూట్ మాత్రమే. We were accredited by NAC అండి, అండ్ విత్ 3.36% ఆఫ్ అవుట్ ఆఫ్ 4 CGPA, which is one among the highest in the country. And apart from that, మాకు క్యాంపస్ 360 degrees మా కాలేజ్కి వచ్చి AAA+ రేటింగ్ ఉందండి. అండ్ రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో కూడా వి ఆర్ లిస్టెడ్ ఇన్ ద టాప్ 10 కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాగే వీఆర్ వర్కింగ్ విత్ సెవరల్ ఇండస్ట్రీ ఆర్గనైజేషన్స్ అండి. మాకు క్యాంపస్లో వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఎకో సిస్టమ్, లైక్ అంటే వీ హ్యావ్ మోర్ దాన్ టుడే 8 ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్నాయండి. కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, కంపెనీస్ లైక్ వర్చ్యూసా అండ్ అవేవా అండ్ దసావ్ సిస్టమ్స్, సీమెన్స్, ఇలా టాప్ కంపెనీస్ అన్ని కూడా వీ హ్యావ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ల్యాబ్స్ రన్ అవుతున్నాయి ఉన్నాయండి. నాట్ ఓన్లీ ఫర్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ బట్ ఆల్సో ఫర్ మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఆటోమొబైల్. ఈ కంపెనీస్ ఈ బ్రాంచెస్ స్టూడెంట్స్ అందరూ కూడా మేము ఆ ఇండస్ట్రీ కనెక్ట్ అన్నది చేయడం జరుగుతుంది. ఆపిల్ కంపెనీ రీజనల్ లెవెల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసిన కాలేజ్ గైట్ మాత్రమే. అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ సెంటర్ పేరుతో నెలకొల్పిన MIC హబ్ సైతం గైట్ లోనే ఉంది. ఈ హబ్ ద్వారా స్టూడెంట్స్, డెవలపర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, ఎంటర్ప్రెన్యూర్స్, స్టార్టప్స్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ చేసే వారికి MIC తన వంతు సాయాన్ని అందిస్తోంది. UK, US, కెనడా దేశాల యూనివర్సిటీలకు చెందిన ఫ్యాకల్టీతో టీచింగ్ తో పాటు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, జాయింట్ రీసెర్చ్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. The support services, you need to know SQL, SQL scripting thoroughly. Suppose you want to do data migration. Means from old applications, you know, when you migrate to a new application, that itself is a huge, huge department. Data migration department is a huge department, which is extremely difficult. Because you should know and understand thoroughly in which language the previous application is written, what is the database structure, and how do I bring those things into this. So then you will have to again know database scripting. Suppose you want to get into QA department. If you want to get into QA, you must get yourself hands-on with the tools. There are testing tools which are there in the market. Some are open source, some are actually you'll have to get into by paying and then get into some institute, you know, for learning them. I will take just a person who is qualified for 50% of the requirement. Rest 50% is your attitude, I will test. The main thing that I have learned from here is the thing that I should present in the interview, that I should be honest in the interview, and I should be honest in my resume and everything. By the initiative of the government and by the initiative of our campus and great people, we are connecting with the great people and grabbing good knowledge from them. As we all know that there is always a gap between institution and industry. So now today we have so many well knowledge persons who always trying to give us awareness between what we lack of and what we exactly need to focus on to reach our goals. సాధించాలి అనుకున్న ప్రయత్నం మనం చేసినప్పుడు దానికి ఏజ్ మ్యాటర్ కాదు, టైం మ్యాటర్ కాదు, ఫైనాన్షియల్స్ మ్యాటర్ కాదు, ఎనీథింగ్ ఏది మ్యాటర్ కాదు. ఆల్ వి హావ్ టు హావ్ ఇస్ దట్ స్పిరిట్ ఆఫ్ విన్నింగ్. స్టార్టప్స్ పెట్టే వాళ్ళకి లేదంటే జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి. లైఫ్ లో ఎలా సక్సెస్ పొందాలి అనే దానికి ఒక పర్ఫెక్ట్ మీనింగ్ మాకు తెలియజేసేలా వాళ్ళు చేస్తున్నారు. అండ్ టీవీ ఫైవ్ ఇస్ డూయింగ్ దే గుడ్. If you're not updating your skills to meet the market requirement,
then you become obsolete. So they hire, they go for hiring new people. So don't settle down with the initial job what you get. So you have to keep learning. So you have to keep checking outside at the same time while doing your job. What are the new things coming out? What things I need to keep up to date? ఈ ప్రోగ్రామ్ వల్ల చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంత మంచి లెజెండరీ పర్సన్స్ ని మేము మీట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ టీవీ. ఈ మెంటర్ మెంటర్స్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగుంది. అండ్ ఇవాళ చాలా గ్రేట్ పర్సన్స్ వచ్చారు, ఎక్కువ మంది వచ్చారు, బాగా చెప్పారు. అసెంబ్లీ లెన్ని కూర్చున్నప్పుడు నువ్వు ఎంత స్లోగా దాన్ని తీసుకెళ్ళి అసెంబ్లీ చేస్తే ఎంత ఫాస్ట్ గా అసెంబ్లీ చేయగలుగుతున్నావు. నాలుగు హ్యాండ్స్ కాళ్ళు గ్రేపు ఎలా ప్యానల్ గా మేనేజ్ చేయగలుగుతున్నావు. లేదు ఐఓటీలో చూస్తే ఒక చిన్న మైక్రో సోల్డర్ ఎంత జాగ్రత్తగా డెక్స్ ఇలాంటి డేటా పాయింట్స్ అన్నింటిని బట్టి మీద ఎబిలిటీస్ ఎట్లా ఉన్నాయి, ఆ జాబ్ కావాల్సిన ఫిజికల్ ఎబిలిటీ మీకు ఉందా లేదా ఇది అక్కడ చూస్తారు. మెంటర్ మెంటీ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది, ఇంతవరకు ఎక్కడ రాలేదు. ఇట్స్ ఇట్ వాజ్ లైక్ అడ్వాన్స్మెంట్, ఇట్ విల్ ఇంపాక్ట్ అవర్ కెరీర్ టు ఇండస్ట్రీకి. మనకి చాలా డిఫరెన్స్ ఉంది స్టూడెంట్స్ కి. ఆ స్టూడెంట్స్ ని ఆ గ్యాప్ ను పూరించడానికి మనకి మెంటర్ మెంటర్ ప్రోగ్రామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు పర్సన్స్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టేజ్ అండ్ దే హావ్ థాట్స్ అండ్ దే కాంట్ ఎక్స్ప్రెస్ బికాస్ దే ఆర్ అవుట్ ఆఫ్ ఫియర్స్. సో ఐ అగ్రీ విత్ దీస్ కైండ్ ఆఫ్ సెషన్స్ విత్ హూ వాలంటీర్లీ స్పీక్ అబౌట్ మెంటర్స్ అండ్ మెంటర్ ఐడియాస్. గైడ్ నుంచి మంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ అందరి దగ్గర నుంచి. ఈ మెంటర్ మెంటీ కనెక్ట్ ప్రోగ్రాము TV5 ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీ వేళ్లు అనుకోవడానికి డెవలప్ కావడానికి ఆయన పేరులోనే ఆది అని ఉంది, ఆది శేషయ్య చౌదరి గారు. సో ఆర్జీలో ఆయనే అంటే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అప్పుడు ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వర్క్ చేశారు ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి, పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ వచ్చి వాళ్ళ యూనిట్స్ పెట్టడానికి. అందులో అతి ముఖ్యులు ఫస్ట్ పేరు మనం చెప్పుకోవాలి చంద్రబాబు గారి టీంలో అంటే జయ చౌదరి గారు. సో జక్కంపూడి ఆదిశేషయ్య చౌదరి గారు, ఆయనకు ఒకసారి గట్టిగా మనందరం థ్యాంక్స్ చెప్పుకున్నాం. ఐ రిక్వెస్ట్ చౌదరి గారు టు సే ఫ్యూ వర్డ్స్. ఈరోజు ప్రపంచ దేశాల్లో రోజు తుఫాను సునామీ లాంటివి వస్తున్నాయి. ఎందుకు అవి వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో పెను మార్పులు, ఎప్పుడూ రానంత మార్పులు ఇప్పుడు ఆల్రెడీ వచ్చాయి, రాబో కాలంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మల్టీ $1 బిలియన్ కంపెనీస్ కనుమరుగు అయిపోయాయి. ఇంకా చాలా కంపెనీస్ కనుమరుగు అయ్యేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రోజు బిజినెస్ మోడల్స్ అన్నీ డిస్రప్ట్ అయిపోతున్నాయి, కంపెనీస్ అన్నీ డిస్రప్ట్ అయిపోతున్నాయి. టెక్నాలజీస్ ఈ రోజున టెక్నాలజీ రేపు ఉండలేదు. సో ప్రతి కంట్రీకి కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మా కంట్రీలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? అమెరికా లాంటి వాళ్ళే భయపడుతున్నారు. వాళ్ళకి అంత రిసోర్సెస్ ఉండి అంత టెక్నాలజీ ఉన్న దేశంలోనే అసలు ఎందుకు ఈ వీసా రెస్ట్రిక్షన్స్, తర్వాత గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ అంతా టైటన్ చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పోతాయేమో అనే భయం వాళ్ళు. అది చూసి మిగతా కంట్రీస్ కూడా అదే రెస్ట్రిక్షన్స్ పెట్టేసి వేరే కంట్రీ వాళ్ళు ఎంటర్ కావడానికి లేదు అని చెప్పేసి ఆ దోరణిలో ఎందుకు వెళ్తున్నారంటే పాపులేషన్ ప్రతి
దేశంలో పెరిగిపోతుంది, ఉద్యోగ అవకాశాలేమో తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో దాన్ని అట్లే వదిలేస్తే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎక్కువైపోయేసి అరాచకం ఆ దేశాల్లో ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. మన భారతదేశంలో ఉన్న 1.3 బిలియన్ పాపులేషన్ ఉన్న ఈ కంట్రీలో ఉద్యోగాలు లేకుంటే చాలా కష్టము. ఈ యంగ్ డెమోక్రటిక్ డివిడెండ్ అంటారు, అంటే మన యూత్, చాలా కంట్రీస్, మన భారతదేశం అంటే యూత్ఫుల్ కంట్రీ, కానీ ఈ యూత్ని సరైన డైరెక్షన్లో మనం తీసుకోకపోతే దట్ యూత్ మే బికమ్ లయబిలిటీ టు ద నేషన్. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ప్రతి సంవత్సరం 13 మిలియన్ పీపుల్, అంటే 1.3 క్రోర్ అన్ఎంప్లాయిడ్ యూత్ సిస్టంలోకి వదిలేస్తున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు. సో ఒక 10 ఏళ్ళు అట్లే జరిగిపోతే కొన్ని కోట్ల మంది, అంటే ఒక స్టేట్ ఈక్వలెంట్ మంది నిరుద్యోగులుగా అన్ఎంప్లాయిడ్ యూత్ తయారైపోతున్నారు. సో అంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ తయారైపోతే వాళ్ళంతా ఏం చేస్తారు, ఊరుకో ఉంటారు కదా, ఒక సంవత్సరం ఊరుకో ఉంటారు, నెక్స్ట్ ఇయర్ ఊరుకో ఉంటారు, దాని తర్వాత దేవుల్ గెటెండ్ అజిటేషన్స్, ధర్నాస్ ఇవన్నీ చేసిన తర్వాత వచ్చే కంపెనీస్ కూడా వాళ్ళు ఇన్స్టెబిలిటీ ఉంటే వాళ్ళు రారు. సో ఇదే నెగటివ్ సైకిల్లోకి వెళ్ళిపోతుంది ఇండియా. అట్లా కాకుండా ఉండాలి అంటే మన యూత్ అందరు కూడా ఉద్యోగ అవకాశాలు రావాలా, తర్వాత యూత్ అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కాకుండా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసానికి అనువైన ఎబిలిటీస్ కూడా వాళ్ళకి రావాలా. ఆ ఉద్దేశంతో ఈ మెంటర్ మెంటీ నెట్వర్క్, సస్టైనబుల్ నెట్వర్క్, ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ కూడా సస్టైనబుల్ నెట్వర్క్ కాలేజ్ కార్పొరేట్ కనెక్ట్ జరగలేదు. ఇప్పుడు అమెరికాలోనే పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో అక్కడ అలుమనై ద్వారా ఏదో కొంత జరుగుతుంది, కానీ మనము ఈ TV5 వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కాలేజ్ కనెక్ట్ అని స్టార్ట్ చేసాం. ఇది ప్రపంచంలో ఒక వినూత్నమైన కార్యక్రమం. ఎందుకంటే ఇది ఏదో ఒకరోజు వచ్చేసి మనం భాషలు ఇచ్చేసి తర్వాత మనం భాషలు ఇచ్చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మేము మర్చిపోతాము, తర్వాత మీరు కూడా మర్చిపోతారు. ఇది కొంతకాలంగా జరుగుతోంది, కానీ అట్లా కాకోకుండా ఈ స్టూడెంట్స్కి ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలా, ఈ సునామీలో కొట్టుకుపోకుండా, తుఫాన్లో కొట్టుకుపోకుండా వాళ్ళని ఒక డైరెక్షన్ ఇవ్వాలంటే ఈ మెంటర్స్ అంటే గురువు ఏ విధంగా అయితే వాళ్ళ శిష్యులకి ఆయన కంటిన్యూస్ బేసిస్ ఏ విధంగా అయితే గైడెన్స్ ఇస్తారో ఆ గైడెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ మెంటర్ మెంటీ కనెక్ట్ ప్రోగ్రాము TV5 ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ది మేనేజ్మెంట్ ఆఫ్ TV5 ఫర్ ఇమీడియట్లీ కమింగ్ ఫార్వర్డ్ అండ్ యాక్సెప్టింగ్ అవర్ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్. ఇందులో ప్రధానంగా పార్ట్నర్స్ ఎవరంటే ముఖ్యమైన పార్ట్నర్స్ మీరు, ఎందుకంటే మీరు బాగుపడాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు సపోజ్ ఈ కార్యక్రమం ఈరోజు అయిపోయిన తర్వాత ఒక్కొక్క మెంటర్ కొంతమంది సెలెక్ట్ స్టూడెంట్స్తో ఒక 2-3 అవర్స్ ఈరోజు గడపడం జరుగుతుంది. దాని తర్వాత మీరు కంటిన్యూస్గా ఆ మెంటర్తో ఈమెయిల్స్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, నేను పలానా టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇది మంచిదా, నేర్చుకోవాలంటే ఏం చేయాలా, లేదంటే పలానా కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాను, స్టార్ట్ చేయాలంటే ఎట్లా చేయాలని చెప్పేసి కంటిన్యూస్గా ఆ మెంటర్తో మీరు అనుసంధానం అయిపోతే ఆటోమేటిక్గా ఆ మెంటర్ కూడా ఇంట్రెస్ట్ వచ్చేసి ఈ పలానా కాలేజ్ స్టూడెంట్ చాలా చక్కగా మాకు రెస్పాన్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి దే విల్ మేక్ షూర్ దట్ యుర్ అ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ ఆర్ అ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ ఇన్ ది న్యూ టెక్నాలజీస్. ఈ ఆపర్చునిటీస్ని మీరు చక్కగా వినియోగించుకొని తర్వాత మీరందరూ బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఆ ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిన్న డెలైట్ నుంచి ఒక 10 మంది సీనియర్ పార్ట్నర్స్ వచ్చారు మన ఆనరబుల్ IT మినిస్టర్ని కలవడానికి. వాళ్ళతో ఈ ప్రోగ్రాం గురించి చెప్తే ఇమీడియట్గా వాళ్ళంతా ఏమన్నారంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఇంతవరకు మేము ఎక్కడా వినలేదు, మేము డెలాయిట్లో ఉన్న సీనియర్ ఎంప్లాయీసే కాకుండా మా పర్సనల్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళని ఈ ప్రోగ్రాంలో ఒక ఇది ఒక యజ్ఞము, ఈ యజ్ఞంలో మేమంతా కూడా సమేతలు అవుతాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా ముందుకు వస్తున్నారు. ప్రతి పెద్ద కంపెనీ నుంచి చిన్న కంపెనీల వరకు అందరూ కూడా ఈరోజు మేము మెంటర్స్ అవుతాము, ఇది మంచి ప్లాట్ఫాము, మేము కొంతమందిని స్టూడెంట్స్ అడాప్ట్ చేసుకుని వాళ్ళ సక్సెస్కి ఏ విధంగా చేయాలని చెప్పి ఆన్ కంటిన్యూస్ బేసిస్, అంటే మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఆ మెంటర్ మీకు మెంటర్షిప్ చేస్తారు. సపోజ్ మీరు కాలేజీ నుంచి అయిపోయిన తర్వాత ఒక పలానా కంపెనీకి వెళ్ళారు, ఆ కంపెనీలో ఈ టెక్నాలజీలో పనిచేస్తున్నారు, ఆ మెంటర్తో నేను పలానా కంపెనీలో చేరాను, ఈ టెక్నాలజీ వర్క్ చేస్తున్నాను, ఇది మంచిదేనా నాకు ఫ్యూచర్కి, లేదంటే ఇంకేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలా, లేదంటే నాకు ఎంటర్ప్రినర్షిప్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇట్స్ అ లైఫ్ లాంగ్
మెంటర్ మెంటీ కనెక్షన్. మీరు అది ఉపయోగించుకుంటే మటుకు మీ లైఫ్లో ఎలాంటి టెక్నాలజీ ఒడిదుడుకులు వచ్చినా కూడా, ఎలాంటి సునామీ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా, యూ విల్ బి ఏబుల్ టు స్టియర్ త్రూ ఆల్ దోస్ థింగ్స్ అండ్ బీ సక్సెస్ఫుల్. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారనే ముఖ్య ఉద్దేశంతో ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మీరు అందరూ ఉపయోగించుకొని, ఇన్ఫ్యాక్ట్ దే విల్ బి యాన్యువల్ అవార్డ్స్ మంచి కాలేజ్కి, తర్వాత మంచి మెంటర్కి, మంచి మెంటీకి, వీళ్ళందరూ కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు యాన్యువల్ అవార్డ్స్ కూడా ఉంటాయి. మీరందరూ కూడా కంపీట్ చేయాలా, మా కాలేజు షుడ్ బికమ్ నంబర్ వన్, లేదంటే నేను ఒక స్టూడెంట్ ఐ షుడ్ గెట్ ది అవార్డ్ ఫ్రమ్ ది యాజ్ ఎ మెంటీ, బెస్ట్ మెంటీ అవార్డ్ ఫ్రమ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. నౌ వసంత్ గారు విల్ ప్రెసైడ్ ఓవర్ ద మీటింగ్ అండ్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఐ రిక్వెస్ట్ వినీపాత్ర గారు టు షేర్ టు వర్డ్స్. వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ యు ఇస్ దట్ మన గ్యాప్ అని ఏదైనా అంటున్నామో, మనం ఇండస్ట్రీతో కనెక్ట్ అవ్వట్లేదు అని అంటున్నామో, ఇది వండర్ఫుల్ అవకాశం మీకు. సో మా దగ్గర ఎనర్జీ, మా దగ్గర ఉన్న వర్క్ లోడ్ అవన్నీ పక్కన పెట్టగా మాకు ఆ ఎనర్జీ ఉంది. వి స్టిల్ హ్యావ్ దట్ ఎనర్జీ. మోస్ట్ ఆఫ్ అస్ ఇయర్ వి క్లాక్ మోర్ దెన్ 10 hours డే, ఎవ్రీ డే మోర్ దెన్ 10 hours వర్క్ చేస్తాము. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ ఇయర్ లివ్ అవుట్ ఆఫ్ ఎయిర్ప్లైన్స్, లివ్ అవుట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్, లివ్ అవుట్ ఆఫ్ హోటల్స్. We don't really have a luxury of spending more time with our family members. Having said that, we all made it to this place today because of one common interest and a passion that we have, that we want to work with young students like you people, and we want you guys to be part of the journey in making a country a superpower, because we know that we are the youngest in the world, and I'm sure you ఆ జర్నీలో ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేయకపోతే ఐ థింక్ వీ విల్ హ్యావ్ అ హ్యూజ్ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్. సో అందుకని ఈ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి మేము ఒక యజ్ఞం లాగా దీన్ని తీసుకున్నాము. అండ్ ద లీడర్షిప్ అండ్ గైడెన్స్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ది ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ విత్ కంప్లీట్ experience and the guidance from J.A. Chaudhary Garu, advisor to CM, deeni oka yagnam la teeskunnam. Should come up with ideas to the new innovations. To whom we have to trust? Abhishek em cheptunnaru, let's listen to him. Pedda pedda entrepreneurs avarundi kani due to their financial support vallantha reach avaledu. Engineering college kani pedda college kani, also lot of cities also starting their accelerator programs. ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? చాలా మందికి ఆంటర్ప్రినర్షిప్ అవ్వాలని ఉంటుంది సార్, పెద్ద పెద్ద ఆంటర్ప్రినర్స్ అవ్వాలని ఉంటుంది, కానీ డ్యూ టు దేర్ ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళు అంతగా రీచ్ అవ్వలేరు. సో దీనికి ఏదైనా వేస్ ఉన్నాయా సార్? మన స్టేట్ ఈరోజు స్టార్ట్అప్ స్టేట్, మన దగ్గర క్యాపిటల్ లేదు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, ఇవన్నీ ఆపర్చునిటీస్ ఫర్ న్యూ ఎంటర్ప్రినర్. ఈ వీటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుంటే, మీరు ఆ ఏరియాలో ఫోకస్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్. తర్వాత ఫండింగ్ గురించి అడిగారు, ఇలాంటి స్టార్ట్అప్స్ కి హెల్ప్ చేయాలని చెప్పేసి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఒక 100 crores ఇన్నోవేషన్ ఫండ్ అని ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది. ఏపీలో ఉన్న మీలాంటి స్టార్ట్అప్స్ కి తర్వాత ఫండ్ చేయడం కోసం చెప్పేసి ఆ ఫండ్ తయారవుతుంది. If you look at any of the successful entrepreneurs in the world, right, be it Bezos or Bill Gates, who everybody started from garage, correct? So money is the least of the issues, as Mr. Chaudhary said. What we need is the passion and wanting to make a difference in the society. And what is that you want to do end of the day, right? Every college, engineering college kani, pedda college kani, also a lot of cities also starting these accelerator programs where they incubate these students or people who want to become an entrepreneur. So you can reach out to them, they will fund you completely. So they'll give you a seat to work on, they'll give you team, they'll give you all the support required to kickstart your entrepreneurship. Once it takes off, right, then once you identify the problem and problem becomes a solution, then as Mr. Chaudhary said, funds would come automatically and people do appreciate you, and then it's just a matter of time. You should come up with ideas with the new innovations. And already existing, somebody either California, Silicon Valley, or the Indian Silicon Valley, Bangalore, or the Srikakulam district, already you have a chase in it. You should try to make it better or you should try to make it innovative. Otherwise, the same product na degra undi, I also want to do ante ganka, you know, the companies won't come forward to invest. And trust me, there is no dearth of funds in this country. Chala companies, chala entrepreneurs,
they are looking forward to invest and fund for these startup companies. It is up to you that how you leverage that and by coming with some innovative ideas. So, Abhishek, what are you saying? So, let's listen to his story. So, this is the book that he has published at the age of 14 or before 14. Let's listen to him. Tarvata mana StuMax promoter unnaru. So andarni we'll just try to listen to them. I frankly say that I started to learn hacking, not ethical hacking. I started from to learn how to hack a computer. So when I was at third class, my father bought a computer for me. So I used it 24 hours. So he had put in a password for that. So on that day, I thought that I will break it. One day, I will break it. So I searched in the whole internet. So how to break a computer password? So one day, luckily, God given me a way. Software name is something like OPH crack on the days. So I have cracked it. So on the day, a person hacking your computer from another abroad country, abroad. So how can you catch him? It's too tough for them. So indirectly, your information is everything. Even your Aadhaar. So basically the news came before 3 days, I observed that Aadhaar has been hacked. So truly it's not has been hacked, it's completely secured by 256-bit security. And many of you have to use DigitalLocker. How many know about DigitalLocker, may I know? Can rise up their hands. Very few of them. So government has provided a DigitalLocker. So you just have to go to DigitalLocker website, then just type up your Aadhaar information, then you will get all the documents which is linked to your Aadhaar. Today's topic, right, I think I expected questions about jobs from all of you guys, but the first two hands itself was talking about entrepreneurship. That is the attitude and the change that we see in today's India, and that's because of the interest in startups. Somebody asked about, you know, we don't have capital, what to do? Trust me, we had only 5 lakhs. All our salaries put together, we had only 5 lakhs. We formed a 3-member team and we've done almost 2 crores now. Like, you know, and it does not need capital when you know you have a good team. See, the first thing is never believe that only one idea is enough. One guy, I can do everything. Now, that's a conventional business that our fathers and our forefathers have been doing. Try to form a good team. Try to form a big team. Try to take 2-3 suggestions with the teammates because your idea might be contested by a second guy. And maybe he might come up with a better idea. Okay, entrepreneur calls the mukhyanga three important abilities. One, Jay gar cheppinatuga, first thing, ability to ideate or identify. Simple as cheppalante, ability to identify. Second ability, ability to innovate. Okay, ability to innovate ante entante nuvvu teesukunna idea simple avvachu. సింపుల్ అవ్వచ్చు అది లేకపోతే ఏదైనా అసలు లేదా కొంచెం కష్టం అవ్వచ్చు కానీ దాని కనుక ఇన్నోవేషన్ చిన్న ఇన్నోవేషన్ యాడ్ చేయగలిగితే అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేసిందండి ఒక ప్రింట్ మ్యాగజైన్ కదా దాన్ని ఇప్పుడు మేము డిజిటలైజ్ చేసి ప్రతి కాలేజ్కి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలిగితే ఎలా ఉంటుంది దిస్ ఇస్ ద ఇన్నోవేషన్ వాట్ వి డిడ్ ద థర్డ్ వన్ ఈస్ ఎబిలిటీ టు ప్రజెంట్ రిచర్డ్ బ్రాన్సన్ ఎవరికైనా తెలిసే ఇక్కడ పేరు వర్జిన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సో హీ హాస్ గాట్ మోర్ దాన్ 400 కంపెనీస్ అండ్ స్టఫ్ ఫస్ట్ అతను తన చిన్నప్పుడు 12 ఇయర్స్ అప్పుడు హీ స్టార్టెడ్ దిస్ స్టూడెంట్ మ్యాగజైన్ సింపుల్ చెప్పాలంటే నాకు ఫండ్స్ లేవు నాకు ఫైనాన్షియల్ లేదు నా దగ్గర మనీ లేదు ఎప్పుడైతే మనం అనుకుంటా ఉంటామో ప్రాబ్లం కాదు దేర్ ఆర్ మెనీ ఫండ్స్ బట్ ఇఫ్ యూ కెన్ ప్రాపర్లీ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ దెమ్ ఫండ్స్ ఆర్ నెవర్ ఏ ప్రాబ్లం యాక్చువల్లీ ఐ హ్యాడ్ 2 క్వశ్చన్స్ విత్ మీ ఓకే ఫస్ట్ థింగ్ ఇస్ ఐ డోంట్ బిలీవ్ దట్ ది గ్రేట్ ఐడియాస్ కమ్ ఫ్రమ్ గ్రేట్ మెన్ ఐ థింక్ దట్ గ్రేట్ ఐడియాస్ కెన్ బి కమింగ్ ఫ్రమ్ ఏ నార్మల్ కామన్ పీపుల్ mind. I personally feel is that if a common man has a good idea, a very good idea which can solve a major problem in the society, where can he convert his idea into a startup? All these people have become great, like what the examples that we are talking of, or all these guys started small. Whether it is Richard Branson, whether you are talking of Bezos, anybody, they started small. These were normal people one day. Today become great because the idea and belief in yourself, like what Frederick was saying, and believing in the idea, striking with passion, again, being ready to, you might not be successful the first time. You are ready to take failure, then again, ride on to the next wave, early failure, like Vinny was saying, exit fast,
get into the next idea, continue to hit it hard until you succeed. That's where it makes you from normal to this thing. So I hope you got the answer. The 1,000 startups which start are typically the ideas which come out of human mind. These are only ideas which are not validated from the market. ఎలా ఉంటుందంటే మనకి మన మార్కెట్లోకి వెళ్తాం ఈ రోజు, దీనికి బాగుంది, దీన్ని మనం ఇక్కడి నుంచి ఇప్పుడు నేను రాజమండ్రికి ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ దాటాన్ని కష్టపడి ఇదంతా ఎందుకు చిన్న జెట్ ప్యాక్ పెట్టుకుని వెళ్ళిపోతే బాగుంటుంది కదా, బాగుంటుంది. సరే ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నువ్వు జెట్ ప్యాక్ చేస్తావు, తయారు చేస్తావు, అంతా బాగుంది, నీకు నువ్వు వరల్డ్ పెద్ద ఇన్వెంటర్ అయిపోయావు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటంగా జెట్ ప్యాక్ అయ్యే ఫ్యూయల్ కాస్ట్ వచ్చేసి ఒక 2,000 రూపాయలు పడుతుంది. ఇక్కడ మార్కెట్లోనేమో 20 రూపాయలు తీసుకెళ్తున్నాడు ఆటో. సో ఇప్పుడు ఇది ఫీజిబుల్లా? ఇన్నోవేషన్ ఎస్, ప్రోడక్ట్ ఎస్, టెక్నాలజీ ఎస్, బట్ ఈజ్ ఇట్ ఫీజిబుల్ ఫర్ ది మార్కెట్ టుడే? సో రెండు విషయాలు, ఒకటి ఈజ్ ఇట్ ఫీజిబుల్ ఆర్ నాట్, రెండోది ఈజ్ ఇట్ ఫీజిబుల్ టుడే ఆర్ టుమారో. చాలా ఇన్నోవేషన్స్ చాలా ముందు వే అహెడ్ ఆఫ్ టైం వచ్చేస్తాయి. ఆంటర్ప్రీనర్షిప్ అంటే హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో లక్ కూడా అంతే ఉంది దాంట్లో. మేమే ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నాం, 6 నుంచి నేను ఫిగర్ అవుట్ చేస్తున్నాను, 4 నుంచి ఫ్రెడీ ఫిగర్ అవుట్ చేస్తున్నారు, మేబీ 40 నుంచి వాళ్ళు ఫిగర్అట్ చేస్తున్నారు, స్టార్ట్అప్స్ చంద్రబాబు నాయుడు గారు 60 ఏళ్ళు ఆయన ఆయన ఫిగర్ అవుట్ చేస్తున్నారు, అందరూ ఫిగర్ అవుట్ చేయడమే పని. బట్ ది థింగ్ ఇస్, ఆర్ యూ పర్సిస్టింగ్ అంటిల్ యూ గెట్ దేర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ సేయింగ్ అబౌట్ ఎంటర్ప్రీనియర్స్ ఎంటర్ప్రీనియర్స్ రైట్, బట్ ఫ్యూ ఆఫ్ దెమ్ దే డోంట్ హ్యావ్ ది జస్ట్ దే హ్యావ్ ఐడియాస్ బట్ దే కాంట్ ఇంప్లిమెంట్ దెమ్. సో టు హూమ్ టు బిలీవ్ దెమ్ లైక్ దట్ దే వాంట్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ సంబడీ? Is there any facilities, like, because nowadays more of Indians, if they see anyone get raising up, they can't digest themselves, right? Okay. So to whom we have to trust? That's my question, sir. Right. Mana vaalla entrepreneurs, mana honorable chief minister ni Silicon Valley lo kalste iddaru both founders vachi kalisaru. Sir, itla memu Andhra Pradesh lo Kuppam lo memu establish cheyalanukunna untunnamu ma development center ni. మరి చీఫ్ మినిస్టర్ గారు కుప్పం ఎందుకు? మేము వైజాగ్ కదా, మా ఐటీ సిటీ లేదంటే విజయవాడకు రండి, లేదంటే ఇంకో చోటుకు రండి, మీ కుప్పంలో ఎవరున్నారు అంటే లేదు సార్, మేము మీ బీటెక్లు తర్వాత ఈ 90% వాళ్ళు కాదు మేము ఎంప్లాయ్ చేసుకుంటున్నది 10th class వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ దట్ టు ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. ఎందుకు రూరల్ బ్యాక్గ్రౌండ్ అని నేను అడిగాను అంటే ఈ సిటీలో ఉండేవాళ్ళు సార్ చాలామంది ఎయిర్ కండిషన్ బస్సులు, ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్, ఎయిర్ కండిషన్ ఆఫీసర్స్ ఉంటాయి, వాళ్ళ మైండ్స్ అన్ని కండిషన్ అయిపోయినాయి, వాళ్ళతో ప్రోడక్ట్ డెవలప్మెంట్ తర్వాత ఇన్నోవేషన్ రాదు. రూరల్ ఏరియాలో వాళ్ళకి రేపు పొద్దున ఏమి చేరినా కూడా వాళ్ళకి చాలా విషయాలు అంత ఈజీగా కావు, అందుకని వాళ్ళు ఆల్వేస్ దే థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అందుకని అలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి మేము రూరల్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు దట్ టు ఇంటర్మీడియట్ వాళ్ళు మేము తీసుకొని చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ దే స్టార్టెడ్ దేర్ ఆపరేషన్స్ ఇన్ రేణిగుంట. తర్వాత మ్యూసిగ్మా అని వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సైన్స్ కంపెనీ, వాళ్ళ R&D ఫెసిలిటీ బెంగళూరులో ఉంది. వాళ్ళ CEOతో నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలాంటి వాళ్ళని ఉద్యోగాలు ఇస్తున్నారంటే IIT, IIIT అలాంటి వాళ్ళు వచ్చి చేరుతున్నారు, కానీ వీళ్ళు కూడా టు మేక్ దెమ్ అన్లర్న్ వాట్ దే హవ్ నాట్ లర్న్ ప్రాపర్లీ ఇట్స్ taking a lot of time for me because we are in a very R&D oriented technology company. Andukane meemu intermediate vallane teeskovalani cheppesi anukuntunnam. Ee daggara edanna rural area lo campus isthe akkada intermediate vallane teeskoni vallu online ga they will learn all those things. The whole paradigm of earlier BTech undala 90% undala evaru chodaledu. Ippudu nenu vachi mee 1000 mandini teeskovali, 1000 mandini interview teeskovali, 10 mandini teeskovali. నేను ర్యాండమ్గా వెళ్ళి ప్రతి ఒక్కరి నుంచి నీ స్టోరీ చెప్పు, నీ ఎబిలిటీస్ చెప్పు నాకు అని చెప్పి కూర్చొని ఒక్కొక్కరిని అడిగితే కూర్చుంటే నాకు చాలా టైం పడుతుందిగా. నాకు ఈజీ ఏంటి ఇక్కడ, ఏది ఎలా ఎలా చేస్తే ఈజీ నాకు ఇది? ఓకే, ముందు స్టాండర్డ్గా చూసుకుంటే నేను ఒక 80% వచ్చే వీడు మినిమం ఇన్ని గోడల్లో, ఇన్ని మాస్ బంకుల్లో, ఇన్ని అసైన్మెంట్లో, ఇన్ని తట్టుకొని వీడు 80% రాగలిగాడంటే కనీసం లేకపోతే నా కంపెనీలో కష్టపెట్టా కదా వాడు ఏదో తట్టుకొని రాగలడానిగా. సో అందుకని ఇది ఇంపార్టెంట్. మీరు మాసివ్ రిక్రూట్మెంట్ లో మీరు గుంపులో గోవిందరావు వెళ్ళేటప్పుడు ఇది ఇంపార్టెంట్. గార్ట్నర్ ఒక ప్రెడిక్షన్ చేసింది, బై 2025 80% ఆఫ్ ది గ్లోబల్ జాబ్స్ విల్ బి వర్చువలైజ్డ్. మొన్న ఒక 1 week క్రితం ఒక $25 billion కంపెనీ ఇండియా హెడ్ మనం కలవడానికి వైజాగ్ వచ్చాడు. వాళ్ళ కంపెనీలో దే ఆర్ యాక్చువల్లీ ప్రమోటింగ్ డిజిటల్ ఆన్లైన్ జాబ్స్. దానికి ఏమన్నాడు ఆయన, మేమే ట్రైనింగ్ ఇస్తాము, టూల్స్ కూడా ఇస్తాము,
వాళ్ళు చిన్న విలేజ్ లో ఉన్న ఇంటర్నెట్ ఉంటే చాలు, వాళ్ళు మా కంపెనీకి వచ్చి ఉద్యోగం చేసే పని లేదు. క్వాలిఫికేషన్ నీ పర్సంటేజ్ తో నిమిత్తం లేదు, నీకు ఎబిలిటీస్ ఉన్నాయా. తర్వాత ఇంకొక విషయం చెప్పాడు, మైక్రో స్కిల్లింగ్, తర్వాత మైక్రో జాబ్స్. పెద్ద పెద్ద జాబ్స్ అంతా చిన్న చిన్న, ఏదైనా అయితే ఆటోమొబైల్ తయారు చేయాలంటే ఆటోమొబైల్ కాంపోనెంట్స్ని తెచ్చి అసెంబ్లీ చేసి ఆటోమొబైల్ కార్లు తయారు చేస్తారు. అట్లే పెద్ద పెద్ద ఐటీ ప్రాజెక్ట్స్ కూడా చిన్న చిన్న కాంపోనెంట్స్ చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. ఎవరైతే కేపబిలిటీ ఉందో వాళ్ళు ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, మన రాజమండ్రిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఎబిలిటీ ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసి ఇఫ్ దే కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ దే విల్ గెట్ ది మనీ. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆల్రెడీ బంగ్లాదేశ్లో ఎక్స్పెరిమెంట్ చేశారు, ఇప్పుడు మలేషియాలో చేస్తున్నారు. సో మీలో ఆ కాన్ఫిడెన్స్, ఎస్ ఐ కెన్ డూ దిస్ జాబ్, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఐ విల్ బి ఏబుల్ టు ఫేస్ ది ఛాలెంజెస్ అండ్ స్టిల్ బికమ్ సక్సెస్ఫుల్ అని ఒక కాన్ఫిడెన్స్ మీలో వస్తే దెన్ యూ కెన్ ఆటోమేటిక్లీ బికమ్ ఏ గ్రేట్ ఎంటర్ప్రెనర్. నాలెడ్జ్ పర్సంటేజ్ అంటే నాలెడ్జ్. ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఆల్ అబౌట్ టీచింగ్ యూ హౌ టు లెర్న్. 6,500 crores of money and you have a proper business case, find you the right person to invest in your idea. చెప్పండి శశి. మీ క్వశ్చన్ లో చిన్నది ఇదేంటంటే నాలెడ్జ్ పర్సంటేజ్ అంటే నాలెడ్జ్. పర్సంటేజ్ అన్నది జస్ట్ ఫర్ ఫిల్టరేషన్, ఇందాక సార్ చెప్పినట్టు జస్ట్ అన్ని కో యూఆర్ టాకింగ్ అబౌట్ వన్ కాలేజ్ లైక్ జిఐఐటీ, బట్ ఒక సార్ చెప్పినట్టు 20 లక్షల మంది బయటకు వస్తుండే కంట్రీ అంతా టీసీఎస్ టెక్ మహీంద్రా వెళ్ళి 20 మందిని అడగలేరు కదా. జస్ట్ ది నీడ్ ఓన్లీ 1,000 or 10,000 స్టూడెంట్స్, ది నీడ్ సమ్ ఫిల్టరేషన్. వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్, కోడ్వీటా హ్యాకథాన్స్లో దే ఆర్ నాట్ ఆస్కింగ్ యూ ఎనీ పర్సంటేజ్. నీకు ఆ పర్సిస్టెన్సీ ఉండి మార్నింగ్ టిల్ ఈవినింగ్ కూర్చుని నువ్వు నేను ఎస్ ఐ డిడ్ దిస్ కోడింగ్, ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ ఫండమెంటల్స్, ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ సి లాంగ్వేజ్ అని చెప్తే నో బడీ విల్ స్టాప్ యూ. అండ్ ట్రస్ట్ మీ, ఆన్ క్యాంపస్లో 3 lakh or 3.2 lakh పే చేస్తుంటే ఈ కోడింగ్ కాంటెస్ట్లో విన్ అయిన వాళ్ళకి ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ ఆఫరింగ్ మోర్ దెన్ 6 lakh ప్యాకేజ్. సో ఇట్స్ అబౌట్ నాలెడ్జ్, ఇట్స్ నాట్ అబౌట్ పర్సంటేజ్, దట్స్ వై యూఆర్ లక్కీ. అండ్ సెకండ్ థింగ్ ఈస్ దట్ నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ సో టఫ్ ఫర్ యూ టు కంపీట్ విత్ దిస్ వరల్డ్ మార్కెట్లో. సో మీరు ఇంకా ఆ నాలెడ్జ్ యూ హావ్ టు బిల్డ్. ఎంఎన్సీస్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు మనకు, బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి, AT&T నుంచి. ఇన్ఫాక్ట్ దే షుడ్ రెస్పాండ్ మోర్ దాన్ జిగ్నేష్ ఆర్ ఫ్రెడరిక్. ఎవ్రీ ఇండస్ట్రీ నీడ్స్ ఆటోమేషన్. సో వెన్ యూ వాంట్ టు ఆటోమేట్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఆర్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆర్ అ సిస్టమ్, యూ నీడ్ సమ్ డొమైన్ నాలెడ్జ్, రైట్? So if you are a mechanical guy, you are the first person to be hired in that position, whether it could be in Infosys or Wipro or TCS. They all want domain knowledge. So don't feel bad about somebody studying mechanical or civil or whatever it is. Everybody has an opportunity because you're going to have an added advantage that you're having a domain knowledge plus the enthusiasm to go and work with them. If you want to do that, if you need to have that advantage, this is the best program you are going to go through, the Connect program. Get with the industry experts, start learning from them, take some assignments from them, start experimenting, do some small projects, identify some problems, small problems, take their guidance and start doing it. You go to an interview, you can beat an IIT guy or any other guy, because the industry folks like me want people who have already done it, already have the knowledge, practically have done it and successfully done it, so they already have better ideas than the guy who is coming fresher from a college. ee roju technology prathi field lo enter avutundi. Being a metallurgical engineer, ee roju AT&T lo chara important task is implementing. Ante medical lo unna, tarvata pharmaceutical lo unna, government lo unna, education lo unna, technology nunchi tappichukoleru, management lo unna kuda. So but domain knowledge is very very important. If you have the domain knowledge plus technology, this thing, that's a great combination. If you've actually scored low because certain subjects are not of your interest and some other subject you've scored high, that particular company that is actually working in your domain will hire you. And it's also about the area of competence you're building. You try to build in what you're good at. And also that doesn't mean the high scorers are not going to get good jobs. See, because even to score 90, 95, it requires a lot of discipline.
It requires a lot of sacrifices at that age, right? So they would have gone through that, and that also proves, if you actually look at a lot of big companies, they do take a lot of average people who are actually smart. I'm an average guy, but I've worked with a lot of IIT and IIM and ISBs who've cracked the toughest of the exams, and trust me, they're good. Okay, why is the 90 guy getting an entry and why he's getting a job? I think you need to figure out where you're going wrong first. That's it. Bank of America, Satish Karenjuptar. Good afternoon, everyone. Especially at this age, everything is available at your fingertips. So you don't have to wait for anything. You don't have to travel anywhere to learn any technology or any skill. So all you need to have is a computer, a PC, a laptop, or an internet connection. So three things you need to focus on is, first thing is find out the technology, what you want to learn. Second thing is there are a lot of learning portals available online. So all you need to do is spend time on them. So and also the other one is you need to work on is a hands-on experience. So right now there are a lot of cloud services that are available which are providing the platform to develop and get the hands-on experience. So you can only get the hands-on experience by practically doing things. So you don't need to have all the platform in your system. So through the cloud services, they provide the free tier services. So enroll in that services, learn the services, what they're providing, and get familiar with them. So you spend a lot of time with the hands-on experience. A lot of video training is available. And I think it's a good idea to compile all this information and give it to the students so that it will be easy for them where to go and what skills they need to learn. And the third thing I would want to mention is get the certification. So certification is a measurement. FinTech industry lo etuvanti opportunities unnai? Cloud technologies, I primarily work on the cloud middleware and cloud services. I come from a company called Unity Technologies. It is only 14 years old. 14 years back, just a startup. Three people made a game. And the game was good. It got a lot of recognition, great physics, great collisions, great in dynamics, but no money. It didn't take off. Then the founders put this game like a free to use because computers is reusable code. How many of you heard something about a game called Pokemon Go? Why everyone is raising the hand? It is a game which made 6,500 crores of money in revenue so far, close to $1 billion. And that game is built within less than 3 weeks of time. Our company has grown from zero to today we are a multi-billion dollar company. And the key part is 90% of the users of Unity are people who sit at home, college dropouts, people who have nothing but have a passion to do something and figure out multiple ways of doing things. And in the last 12 months, what happened is augmented reality, which is the iPhone or anything which can extend a reality, virtual reality, which is a headset-based virtual reality, or mixed reality, as Microsoft HoloLens as an example, is rewriting the whole world of content. If I give you an analogy, Y2K లో ఏదైతే జరిగిందో బిఫోర్ 2000 మొత్తాన్ని రీరైట్ చేసినట్లు టుడే కంటెంట్ ఈస్ గోయింగ్ టు బి రీఫార్మటైజ్ ఫర్ ద న్యూ ఏజ్ ఆఫ్ ద వెబ్ అండ్ ఏఆర్ విఆర్ ఎంఆర్ డజంట్ నీడ్స్ ఎనీ స్పెషలైజ్డ్ స్కిల్స్ అండ్ ఐ మై సెల్ఫ్ వాజ్ ఓన్లీ వన్ పర్సన్ ఫ్రమ్ యూనిటీ వర్కింగ్ ఫ్రమ్ ఇండియా టుడే వీ హావ్ 12 పీపుల్ అండ్ వీ వాంట్ టు ఎక్స్టెండ్ ఎవ్రీ సపోర్ట్ యాజ్ మెంటర్షిప్ ఇంట్లో కూర్చొని యూ కెన్ బికమ్ మైక్రో ఎంటర్ప్రెనర్స్ యూజింగ్ దర్ యూనిటీ టూల్స్ ప్రాబబ్లీ మీ మెంటర్షిప్ సెషన్లో ఎవరైతే ఆయన దగ్గర మెంటీస్గా వస్తున్నారో ఐ ఎక్స్పెక్ట్ దట్ ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ మైక్రో ఎంటర్ప్రినర్స్ యూజింగ్ ది ఆపర్చునిటీస్ ఇన్ ఏఆర్ విఆర్ టెక్నాలజీ యూజింగ్ 3D యూనిటీ టెక్నాలజీస్ మిస్ రౌతేజ సార్ ఐఎమ్ పర్సూయింగ్ ఎంబీఏ సెకండ్ ఇయర్ సార్ సార్ ఐ హ్యావ్ ఏ స్టార్ట్అప్ ఐడియా సార్ నియర్లీ మోర్ దెన్ 10 ఐడియాస్ ఐ హ్యావ్ సార్ బట్ ఇట్స్ నాట్ గెటింగ్ డన్ విత్ న్యూమరికల్స్ అండ్ ఆల్ it is limiting within 2 pages, sir. It's possible to get approved. So you have 10 ideas. You want to get it validated. You want to get funding. You want to start up somewhere. You can't start up all on the 10. You have to pick one after that, right? That's, you're clear on that? Okay.
you'll get more inputs, but one is just like somebody was asking, if I, last time, if I have to start, I don't have money and all that stuff. One, Vinny also heads that AP Innovation Society. Just go to the site. You'll find all the details. One is, just like for coders, hackathons are there. For ideas, there are business case competitions. Fill up all the data. Okay, just to know what the problem you're solving, me solution enti, dan valna revenue streams enti, entente expenses enti. These are four basic things that they'll ask. Meer what are your projections? Entente double indulo vastayi, enta kharchu pettali. So dan valna ekkadekkada entente labham ostundi annadi ichestaru. Adi correct ga unnadu ledo, that's what we mentors are there for. So you can be part of that. So AP Innovation Society, if you go to any of these incubation centers, Kakinada lo kuda okati undi, they'll give you free space, free systems for about 5 or 6 people to start off with, take things forward, put you across to this thing. And along with the government of AP, we have this thing called, you can check out TIE, T-I-E, the Indus Entrepreneurs. It's got 62 chapters, and the latest chapter, TIE Amaravati, has got started. We are also part of that. Our job is also to go to colleges, act as accelerators and or incubators to help. Meelak me daggara emaina ideas unte dan incubate chesi, dan mentor chesi, nurture chesi, take it to the next level and find you, if you find that it is right and you have a proper business case, find you the right person to invest in your idea. Good afternoon everyone, I am Manisha from CSC department. Sir, nowadays in society there are so many upcoming languages and emerging technologies, but in the same way there are so many unemployed graduates in the society. What are the company's expectations on us? See, first of all, please sit down. I think I'll take 2 more minutes to make you understand this. Your language, which is done today or yesterday, is obsolete today, because the product and technology obsolescence is so high here, which includes even languages. The only language which sustained for long is Java. Even .NET, we thought, you know, it will survive for long. .NET is also having a sunset now. Many people say that, you know, we don't want to go to Microsoft related things, you know, we want to go for Java. There is an Angular JS. So please be aware that your academicians will teach what is designed in the curriculum, which may not be contemporary. That is where, you know, the Andhra Pradesh, state government of Andhra Pradesh, along with it, has taken an initiative that the industry experts should come, tell you that this is what is needed and contemporary in the industry. I mean, out of my 56 years of age, I have not seen such a beautiful thing where the industry is coming to the campus. You become deployable resource. Yeah, the last person is now. This is Sanjay Varga from Triple E department of this college. So one query I've got is, generally when I'm chose to untam, like all the students go through the 4-year jam-packed schedule of engineering, but at the end of the final year, what they'll be doing is, they'll be going to join some software companies and they'll learn some C language or Java, etc. In the chase in Tarvatkoda, why are they showing interest in the software industry? The more students, like, they are topping their academics and in their respective core sectors, but why are they going into the software? Chinnapudu rhymes nechukuna, rhymes. Yes, sir. Twinkle, twinkle, little star. Ekkada vartunnamma? Sorry, sir. Ee roju ekkada vartunnam nanmano? సింపుల్ డిమాండ్ సప్లై గ్యాప్. ఎందుకు అంటే డిమాండ్ సప్లై గ్యాప్. ఐటీలో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకు పీపుల్ ఆర్ ట్రైంగ్ టు గెట్ దేర్. కోర్ దాంట్లో ఉంటే ప్రాబబ్లీ దే విల్ గో దేర్. రెండోది ఏంటంటే బెటర్ పేయింగ్ జాబ్ అన్నది. ఏదో యుఎస్ వెళ్ళిపోవచ్చు, అక్కడ సెటిల్ అవ్వచ్చు, లేకపోతే all different things, కట్నం ఎక్కువ వస్తుంది, లేకపోతే మంచి బాయ్ఫ్రెండ్ దొరుకుతాడు. దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ వై యూ వాంట్ టు గో. ఇట్స్ మోర్ స్టేటస్ సింబల్ అండ్ ఆల్ దట్ స్టఫ్. మై నేమ్ ఇస్ వాసు. అందరూ డిగ్రీ అయిపోయాక అంత వచ్చేసి జాబ్ కెళ్ళి ట్రై చేస్తుంటారు. తక్కువ శాలరీ జాబ్స్ వస్తూ ఉంటాయి. నేను బీటెక్ చేసి ఇంత తక్కువ శాలరీ జాయిన్ అవ్వడం ఏంటి, ఐ కాన్ డూ అని చెప్పి కొంతమంది వదిలేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏమన్నా మీరు చెప్పాలనుకుంటున్నారా? స్టార్ట్అప్ కంపెనీలో వాళ్ళు ఈజీగా కొత్త సబ్జెక్ట్స్ బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అదే పెద్ద కంపెనీల్లో శాలరీస్ బాగానే ఉంటుంది, కానీ లిమిటెడ్ ఏరియాలో ఎక్స్పర్టీస్ ఉంటుంది. స్టార్ట్అప్ కంపెనీలో శాలరీ తక్కువైనా కూడా దే కెన్ యాక్చువల్లీ లెర్న్ మోర్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ దే కెన్ బికమ్ మిలియనేర్స్ బికాస్ దే హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ దిస్ థింగ్. సో మై సజెషన్ ఈజ్
నువ్వు ఏ కంపెనీలో నీకు బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది అది చూసుకోవాలా. శాలరీ గురించి చూసుకున్నావు అంటే ఆ శాలరీతో స్టార్ట్ అవుతాం, తర్వాత ఉద్యోగం పోతుంది, దాని తర్వాత నీకు రెండో ఉద్యోగం రాదు.